ఆకస్మికంగా కిరాతకుల చేత దాడికి గురి కాబడి మరణించటం అనేది కేవలం భాస్కరావర్ కుటుంబానికి పేర్ని నానికి లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మాత్రమే కాదు ఈ మచిలీపట్నానికి కూడా ఇది దురదృష్టకరమైన పరిస్థితులు మోకా భాస్కరరావు అంటే పేదల పక్షపాతి పేదల మనిషి వాళ్ళ తండ్రి గారు కౌన్సిలర్ చేశారు ఆయన భార్య రెండు సార్లు కౌన్సిలర్ చేశారు ఆయన ఒకసారి కౌన్సిలర్ చేశారు రెండు సార్లు మార్కెట్ యాడ్ చైర్మన్ చేశారు మళ్ళీ ఇప్పుడు కౌన్సిలర్ అభ్యర్థిగా పోటీ చేసి పోటీలో ఉండి ఇవాళ తన ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీకి పోటీ చేస్తున్నటువంటి ప్రత్యర్థి కిరాతకంగా రాజకీయ ఓర్వలేని తరంతో ఆయన గెలుపుని ఆపలేని స్థితిలో కిరాతకంగా కుట్రపన్ని ఈ రకంగా ఆయన్ని హత్య చేయడం అనేది ఇది రాజకీయ పిరికిపందల చర్యది మచిలీపట్నంలో ఈ రకమైనటువంటి రాజకీయ పరమైనటువంటి హత్యలు మచిలీపట్నంలో ఇంతవరకు లేవు కానీ ఈ కొత్త సంస్కృతికి ఇవాళ ఉన్నటువంటి పెద్దలు ఎవరు బాధ్యత వహించాలనేది వారి విజ్ఞతకు వదిలేస్తున్నాను మనం ఎప్పుడూ మన చుట్టూ నేర చరిత్ర గల వారిని పెంచి పోషిస్తే మరి ఇటువంటి పర్యవసానాలకే దారితీసే పరిస్థితులు ఉంటాయి ఇంత దుర్మార్గంగా ఏ గొడవలు లేకుండా ఘర్షణ పూరిత వాతావరణం అనేది ఎక్కడా లేకుండా కుట్ర పన్ని రెక్కీ చేసి గడచిన 15-20 రోజులుగా మోకా భాస్కరరావు గారు నా మీద ఆర్డీఓ మీద మున్సిపల్ కమిషనర్ మీద డీఎస్పీ మీద విపరీతంగా మమ్మల్ని బాధిస్తూ ఆయన గట్టిగా ఒత్తిడి చేస్తున్నాడు అన్ని వ్యాపారాలు వదిలారు మా మత్స్యకారు కుటుంబానికి సంబంధించినటువంటి చేపల అమ్ముకునేటువంటి మార్కెట్ని వదలండి వర్షాకాలం వస్తుంది మా వాళ్ళు ఆరు బయట అమ్ముకోవటం అనేది తడిచిపోతారు తడిచి జీవనం సాగిస్తాం అనేది కరెక్ట్ కాదు మీరు తొందరగా చేయండి అని చెప్పి చెప్తే అప్పుడు ఆర్డీఓ గారు మున్సిపల్ కమిషనర్ గారు వీళ్ళందరూ కూడా పైనుంచి మనమే కాదు రాష్ట్రంలో ఏ చేపల మార్కెట్ కూడా టౌన్లో ఉన్న మార్కెట్లు అయ్యి ఇంతవరకు ఓపెన్ చేయలేదు తొందరలో ఓపెన్ చేస్తామంటే ఆయన మున్సిపల్ కమిషనర్ని జాయింట్ కలెక్టర్ అయిన స్పెషల్ ఆఫీసర్ గారిని అట్లాగే నన్ను కూడా ఆయన గట్టిగా డిమాండ్ చేసి కనీసం చేపల మార్కెట్ ఎవరు పట్టించుకోని పరిస్థితిలో చాలా దుర్భరంగా ఉంది దాన్ని మీరు అర్జెంటుగా నిధులు మంజూరు చేసి శాంక్షన్ చేయండి ఆ రిపేర్లు జరుగుతూ ఉంటే కనీసం గవర్నమెంట్ నుంచి ఉత్తర్వులు వచ్చేప్పటికీ మార్కెట్ పరిశుభ్రంగా సౌకర్యవంతంగా ఉంటుంది కాబట్టి మా చేపలు అమ్మే వాళ్ళందరికీ మా మత్స్యకారులకి అని చెప్పి ఆయన గట్టిగా దెబ్బలాడి ఆ నిధులు శాంక్షన్ చేయించుకుని పనులు జరుగుతుంటే రోజు ఆయన ప్రతినిత్యం ఆ మార్కెట్కి బజార్ వచ్చినప్పుడల్లా ఆ టైంకి రోజు 10 ఇంటికో 11 ఇంటికో ఆ మార్కెట్కి వెళ్ళి మార్కెట్లో జరుగుతున్నటువంటి పనులను పర్యవేక్షిస్తున్న పరిస్థితిని గమనించి మాటు వేసి గడిచిన 3-4 రోజులుగా భాస్కరరావు గారు మోకా భాస్కరరావు గారు అక్కడికి రావటాన్ని సమయాన్ని ఆయన ఏం చేస్తున్నాడో అంతా కూడా రెక్కీ చేసి ఇవాళ హత్య చేయడం కిరాతకంగా హత్య చేయడం అనేది రాజకీయాల కోసం హత్య చేయడం అనేది చాలా దుర్మార్గం ఇది ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికే జిల్లా ఎస్పీతో అట్లాగే నాతో కూడా మాట్లాడటం జరిగింది భాస్కరరావు గారి ఈ హత్య గురించి ఈ కిరాతకం గురించి జరిగినటువంటి కిరాతకం గురించి మమ్మల్ని ఆయన వివరం అడిగి తెలుసుకోవడం జరిగింది ఎస్పీ గారిని కూడా కఠినంగా వ్యవహరించండి ఇది రాజకీయపరమైనదని కాదు లాండ్ ఆర్డర్ ఎక్కడ మితిమీరినా ఎవరు మితిమీరినా కఠినమైన చర్యలు ఉండాలి మరొకరు భయపడాలి ఇటువంటి కిరాతకమైన చర్యలకు పాల్పడతాకి అని చెప్పని గట్టిగా ఎస్పీ గారిని కూడా ముఖ్యమంత్రి గారు ఆదేశించడం జరిగింది దురదృష్టం ఖచ్చితంగా ఎవరైతే జగన్
మత్స్యకార నాయకుడిగా ఒక చిన్న స్థాయి నుంచి పేదల మధ్య బతుకుతూ పేదల కోసం బతుకుతూ నిరంతరం పేదల పట్ల బాధ్యత కలిగిన వ్యక్తిగా బతుకుతూ మరి వాళ్ళు మూడు టర్మ్ వాళ్ళ నాన్నగారు కాకుండా ఈయన మూడు టర్మ్లు కౌన్సిలర్ చేసి రెండు టర్మ్లు మార్కెట్ యాడ్మెంట్ చేసి ప్రజల్లో ప్రత్యేకించి మత్స్యకార కుటుంబాల్లో జనలేని గుర్తింపుని సంపాదించుకుని వారి గుండెల్లో స్థానం సంపాదించినటువంటి భాస్కర్రావు గారి పట్ల ఈ రకమైనటువంటి హేయమైన కిరాతకమైన చర్య చేపట్టిన వారిని చట్టరీత్యా కఠినమైన చర్యలు తీసుకుని వారికి శిక్ష పడేలాగా ప్రభుత్వం కట్టి చర్యలు తీసుకుంటుంది. పోలీసు ఎస్పీ గారు ఇన్ని కూడా చూసుకుంటున్నారు. ఇది మచిలీపట్నం చరిత్రలో ఇది ఒక మాయని మచ్చ, రాజకీయపరమైనటువంటి హత్య జరగటం. ఇది మచిలీపట్నం అయినా కక్షలుంటే జరగటం వేరు, కానీ ఏ కక్షలు లేకుండా ఏ గొడవలు లేకుండా కేవలం రాజకీయ అవసరాల కోసం ఈ దుర్మార్గం చేయడం అనేది మచిలీపట్నానికి ఒక మచ్చ. ఇది మాయని మచ్చ. 2013 నాటికి దీనికి సంబంధం, 2013 జరిగినటువంటి మర్డర్కి సంబంధించినటువంటి చనిపోయిన కుటుంబం, చంపినటువంటి కుటుంబాలు, చంపినటువంటి వ్యక్తులు అందరూ కూడా మాజీ మంత్రి గారి దగ్గరే తిరుగుతున్నారు. మా దగ్గర ఏం లేరు, మాతో లేరు. ఇప్పుడు మా ఇందులో భాస్కర్ వారు కానీ మేము కానీ ఎవరు కానీ మా పార్టీ వాళ్ళు కానీ ముద్దాయిలు కారు. ముద్దాయిలు, హతులు, హతుల కుటుంబాలు అన్ని కూడా మాజీ మంత్రి గారి దగ్గర తిరుగుతున్నారు, ఆయన దగ్గరే ఉన్నారు. మరి మాకేం సంబంధం ఉంటుంది దీంట్లో? సార్, భాస్కర్ అత్యంత సన్నిహితంగా మీతో ఉంటారు, ఎప్పుడన్నా థ్రెట్ అనేది ఉండిద్ది అనేది ఎప్పుడన్నా? అసలు భాస్కర్ గారు థ్రెట్ ఫీల్ అయితే ఒంటరిగా ఎందుకు తిరుగుతాడు? ఒంటరిగా ఆయన స్కూటర్ వేసుకుని ఊరంతా పేటంతా తిరుగుతాడా? ఊరంతా తిరుగుతాడా? అన్ని ఆఫీసులు తిరుగుతాడా? మార్కెట్కి ఒంటరిగా వస్తాడా? అసలు అతను ఏ రోజు ఎవరిని కూడా కొట్టెరగడు, ఏదన్నా ఉంటే గట్టిగా మాట్లాడతాడు, నిలదీస్తాడు. అది అధికారులనైనా మమ్మల్నైనా ఎవరినైనా గట్టిగా ఆ పేట కోసం, ఆ కులం కోసం, మత్స్యకారుల కోసం గట్టిగా మాట్లాడతాడు. అంతే తప్పితే ఆయన ఈ రోజు వరకు ఎంత కూడా అతను నేర ప్రవృత్తి కలిగినటువంటి నాయకుడు మాత్రం కాదు. ప్రధానంగా ఉద్దేశం ఏమైనా తెగబడి పడవటానికి ఉద్దేశం? అదే పోలీస్ ఎస్పీ గారు, అదే ఎస్పీ గారితో కూడా మేము అదే అడిగాం, ఇది ఎందుకు జరిగింది, ఇంత కిరాతకానికి, ఇంత దుర్మార్గానికి ఎవరు ప్రేరేపించారు, ప్రతి ఒక్కరిని కూడా వెనకున్న ప్రతి ఒక్కరిని కూడా మీరు వెలికి తీయాలని చెప్పిన కూడా మేము ఎస్పీ గారిని కోరటం జరిగింది. తెలియదు అది, మనం తెలియకుండా నిందలేయటం అనేది నా పరంగా కూడా నేను కూడా దిగజారినట్టు అవుద్ది. తెలియకుండా నేను మాట్లాడాను, దానికి పోలీసులు ఉన్నారు, పోలీసులు